సినిమా చాలా బాగుంది 100 డేస్ పక్క ఓకే మరి మొత్తానికి ఏంటంటే ఈ స్టోరీ వైస్ గా మాత్రం అంత బాగుందా చాలా అంటే చాలా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఓకే మరి క్యారెక్టర్ వైస్ గా కూడా కొద్దిగా ఏమైనా చెప్తారా ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా సిద్ధ అనే క్యారెక్టర్ లోని తనకి మాత్రమే సూట్ అవుతది రామ్ చరణ్ కి మాత్రమే అలాగే వాళ్ళ ఫాదర్ గా కాకుండా ఇద్దరు ఒక కో ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఎలా మూవ్ అవుతారో అలా మూవ్ అయ్యి చేసే సినిమా చాలా బాగుంది అంటే ఎక్కడ కూడా తండ్రి కొడుకు అన్నట్టుగా అనిపించలేదు చాలా వేరియేషన్ తోటి ఇది ఒక డిఫరెంట్ స్టోరీ తోటి ప్లస్ డిఫరెంట్ వేరియేషన్ తోటి తీశారు మ్యూజిక్ ఎలా ఉంది సినిమా మ్యూజిక్ అయితే మొట్టగా చాలా బాగుంది యాక్చువల్ గా చెప్పాలంటే ఇంకొన్ని సాంగ్స్ దగ్గర కొంచెం డల్ అనిపించినా సరే సూపర్ గా ఉంది సాంగ్స్ వల్ల కూడా బాగా ఓవరాల్ గా చెప్పాలంటే చాలా బాగుంది 100 డేస్ పక్క తప్పకుండా ఫ్యామిలీ తో వచ్చి చూడాలి ఈ రోజు 100 డేస్ ఆడుతదని అంటారా ఆడొచ్చు ఆ చెప్తున్నాను కదా డిఫరెంట్ స్టోరీ అని అందుకే చెప్తున్నాను కదా నేను అందుకు మాక్సిమం అన్ని థియేటర్స్ లో 100 డేస్ పక్క 100 డేస్ ఓకే కాబట్టి కాజల్ సినిమాలో ప్రెగ్నెంట్ అవడం తోటి బ్రేక్ అయ్యింది కదా మరి కాజల్ లేకపోవడం వల్ల మీ ఫీలింగ్ అంటే ఇప్పుడు ప్రతి స్టోరీలోనే అందరూ ఉండేలాగా ప్లాన్ చేయరు కదా ఆ స్టోరీకి తగ్గట్టుగా చేసే సిచ్యువేషన్ హ్యాండిల్లో తను వెళ్ళిపోవడం కూడా ఒక విధంగా కరెక్టే ఫైనల్గా ఈ మూవీ రివ్యూ చెప్పాలంటే చాలా చాలా బాగుంది ఫ్యామిలీతో తప్పకుండా చూడాలి ఫ్యామిలీ ఎంటర్టైన్